అందరికీ నమస్కారం అండి. శ్రీవల్లి కార్తిక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం గజేంద్ర మోక్షంలోని మరికొన్ని శ్లోకాలను చదివి వాటి భావాలను తెలుసుకుందాం. అటగాంచెంగరణి విభుండు నవఫుల్లాంభోజకల్హారమున్ నట దిందిదిరవారమున్ గమఠమీ నగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీతీరమున్ జటులోద్ధూత మరాల చక్రబకసం చారంబోగాసారమున్. ఆ గజేంద్రుడు అచట అప్పుడే విరసిన కమలములు వానిపై తిరుగాడు తుమ్మెదల సమూహము మొసళ్ళు మున్నగు జంతు సముదాయము కలిదియు. తీరమున మర్రి మామిడి మున్నగు లతావృక్ష సముదాయములు కలిగిన హంస చక్ర వాకాది నీటి పక్షులతో నుండు కొలను చూశను. తోయజగంధంబు దోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలారా కమలనాళాహార విమల వాకలహంస రవములు సెవుల పండువలు సేయా ఫుల్ల దిందీవరాంభోరు హామోదంబు గ్రానరంధ్రం నిర్మల కల్లోళ నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదేర్పా ద్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకును విందుసేయా నరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మతే భయూదంబు మడుగు సోచే. ఆ కొలను నుండి వచ్చు పుష్ప పరిమళములు గల శీతల మంద వాయువులు ఆ ఏనుగుల కెంతయో సుఖమును కూర్చెను. అందలి తామర తూండ్లను తినుచుండు రాయంచల ఇంపు పలుకులు వాని చెవుల కానందము సేయ వికసించిన కమలముల యొక్క సుగంధము తృప్తినీయ నిర్మలమగు కాసారం బంత కల్లోల మొనర్చి వాడు వారిన జిహ్వలకు సేద తీర్చెను. ఆ కొలను సొంపు మూడు లోకములకు నూతనమై నేత్రములను ఆనందమైన విధంబున గుణ పంచకములై పంచేంద్రియములను సుఖ తరంబయ్యున్న యా మదపు టేనుగుల యందు ప్రవేశించననుట. తొండంబుల బూరింపుచు గండంబుల జల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలుదకడు పూలు నిండన్ వేదండ కోటి నీరుంద్రావెన్. ఆ ఏనుగులన్నీయు నా కొలను నందు దిగి తమ తొండములతో తమ పెద్ద కడుపులు నిండునట్లు నీటిని పీల్చుకొని తమ గండ భాగములందు జల్లుకొనెను. గలగల ధ్వనులతో నోట పోసుకొనుచు నీరు త్రాగెను. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పై సింధు నారభి నీరములోన బెల్లగసి నక్రక్రాహ పాటీనముల్ నభమం దాడెడు మీన కర్కటములన్ బటెన్ సురల్ మ్రాన్ పడెన్. ఆ గజేంద్రుడు తొండముతో నీరు నింపుకొని తన శక్తి కొలది పై గగజిమ్మునందుంచిన చేపలు
ఏండ్రలాదిగా గల నీటి జంతువులు బయటబడి గజేంద్రునకు భయపడి ఆకాశమున కేగి అచ్చటగల సింసుమార చక్రమందుండు మీన కర్కట రాసులను శరణు వేడుకొనెను. అందలి దేవతాగణములి వింతను గని ఆశ్చర్యపడసాగిరి. మరియు ఆ గజేంద్రంబు నిరర్కల విహారంబున కరణీ కరోర్హిత కంకణ చటదోగే సెలయేటి నీలాద్రి చెలువుదెగాడు హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి గన్నుల వాణి వెరువు సూపు గలభ సముత్కీర్ణ కల్హార రజమున గణకాచలేంద్రంబు గణతదార్చు గుంజరి పరిచిత కుముద కాండంబుల ఫణిరాజ మండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక శక్తుల మెరుగు మొగిలు తోడ మేలమాడు నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు వనజ గేహ కేలి వ్రాలున పోడు. ఆడు ఏనుగులతో కూడియుండు గజరాజు ఆ కొలను నందు జలక్రీడ సల్పునప్పుడు ఆడు ఏనుగులు తొండంతో నీరెత్తి చల్లుటచే ఆ నీట తడిసిపోయి అతడు స్రవించు నదులతోడ కూడిన కాటుక పర్వతము వలను తొండములతో తామర పూలను చల్లుటచే దేవేంద్రుని వలను తామర పుప్పొడి చల్లుటచే మేరు పర్వతము వలను తెల్ల తామర కాడలను చల్లుటచే మెరుపుల వలను కనుపెట్టెను. గజరాజు మిగుల ఎత్తుగల వాడకుటచే కాటుక కొండలతోనూ బంగారు పర్వతముతోనూ మబ్బులు మెరుపులతోనూ పోల్చబడనని భావము. వీనిని ధరించి ఇంద్రుడు ఈశ్వరునితో పోల్చియుండెను. కలువ కాడలు పాములతో పోల్పబడిని. ఇవి పూర్ణోపమానములని తెలియదగినవి. మరియు నా సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయై ఎనంగ విద్యా నిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలియునుంబోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు నిగత రసవదన కమలయు నిజస్థాన చలిత కుచరథాంగ యుగలియు లంపటిత జగన పులిన తలయునయుండెనంతా. కామకోవిదుడు కామినితో భోగించినప్పుడు శరీర శోభ తగ్గి తల వెంట్రుకలు విరియబోసుకొని చక్రవాకము వలే నుండు స్తనములు అదురుచు ఇసుక తిన్నె వంటి మొలం ముందరి భాగము శ్రమ పొంది అంటుకొని పోవుట స్వభావం. ఆ రీతిగానే ఈ కొలను గజేంద్రునిచో కలియబెట్టబడినప్పుడు తుమ్మిద గుంపులు చెదిరిపోయినవి. పెరికి వేయబడిన తామర తీగలు వాడిపోయినవి. చక్రవాక పక్షుల జంటలు వెరచి వీడిపోయినవి. జగన సీమ వంటి పులిన తలములు నలిగిపోయి ఉండెనట. భుగ భుగాయిత భూరి బుద్భుదచ్చటలతో గదలుచు దివికి భంగంబులే గయా భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్ర గ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జుంఛానిల వశమున ఘుమ ఘుమ వర్తమడర గల్లోల జాల సంగట్ట నంబుల దటి తరులు మూలంబులై ధరణి గూల సరసిలో నుండి పొగడని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుగబలించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పాటే. గజేంద్రుడు తన ప్రియ భార్యలం గూడి
యా సరస్సునందు విహరించుచుండగా అందలి మొసళ్ళ గుంపు కదలి వచ్చినప్పుడు కలిగిన గొప్ప గాలిచే పెద్ద ఎలలు లేచి భయంకరములైన సుడిగుండములు బయలుదేరగా ఆ కెరటముల గాలికి గట్టుపై నుండు చెట్టు నేలగూలెను. అంతటా ఆ ముసలిరేడు సూర్యుని మృంగుట కొరకు రాహువు పట్టునట్లు ఆ గజేంద్రుని కాలును గట్టిగా పట్టుకొనెను. బడిదప్పించి కరీంద్రుడు నిడుదకరం వెత్తి వ్రీయ నీరాటంబుం బొడబడిగినట్లు జలముల బడి కడువడి బట్టే పూర్వ పదయుగంబులన్. ఆ మకరరాజు గజేంద్రుని పట్టుకొనగానే ఆ గజరాజు దానికి తన కాళ్ళు పట్టుబడకుండా తన తొండము పైకెత్తి ఒక దెబ్బ కొట్టెను. ఆ మకరి రాజు దాని తొండపు దెబ్బకు చచ్చిన దాని వలె నీళ్ళ లోపలికి పోయి మరల తటాలున పైకి వచ్చి ముందరి కాళ్ళను రెండింటిని పట్టుకొనెనని విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.